డాక్టర్ న్యూస్. జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి నేడు ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేశామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు నూర్ మహమ్మద్ తెలిపారు. విభజన అనంతరం రెండు రాష్ట్రాలు పొంతన లేని సమాధానాలతో విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరం అయ్యేలా చేస్తున్నాయని, ఇకనైనా ప్రభుత్వాలు ఈ ధోరణిని మార్చుకోవాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం అన్నింటి రకాల కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తాము, పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పునర్వ్యవస్థీకరణ బిల్లులు ముసాయిదాలో ప్రకటించారు. అయితే ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో ఎటువంటి హామీ ఇవ్వలేదు. కేవలం ఒక ఐఐటి ఎయిమ్స్ని ప్రకటించి చేతులు దొరుకుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి 12 రకాల జాతీయ స్థాయి విద్యా సంస్థల్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు విద్యార్థులకు మోసం చేసే పద్ధతుల్లో వ్యవహరిస్తుంది. తెలంగాణలో చదువుతున్నటువంటి ఆంధ్ర విద్యార్థులకి కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వము అని స్పష్టంగా ప్రకటించినా ఈరోజు విద్యాన్ని సీఎం కుట్టినట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు. తక్షణం ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి, వెంటనే కౌన్సిలింగ్ను నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. లేదంటే మాత్రం ఇప్పటికే శాంతియుతంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు, ప్రభుత్వం స్పందించట్లేదు. అందుకోసం రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఎస్ఎఫ్ఐ ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నెల 21వ తేదీన సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టులో సరైనటువంటి విద్యార్థులకు అనుకూలంగా రాకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రత్యక్షంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడానికి అన్ని విద్యా సంఘాలను ఐక్యం చేసి అవసరమైతే విద్యాసంస్థల పందుకు కూడా వెళ్ళాలనేసి ఆలోచిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. అర్హులైనటువంటి ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ మీద స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోతే మాత్రం ఆందోళన ఖచ్చితంగా ప్రత్యక్ష ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సర్పంచులందరూ సమిష్టిగా పోరాడితే అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చని జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రావు అభిప్రాయపడ్డారు. పార్టీలకు, కుల మతాలకు అతీతంగా మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. సర్పంచుల విస్తృత స్థాయి సమావేశంలో ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. మాకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాం, అయ్యన్న పాత్ర గారి దృష్టికి తీసుకెళ్లాం, పంచాయతీ మినిస్టర్ జిల్లా మంత్రి వారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఆ సమస్యల్ని జిల్లాలో మాకు పూర్తిగా బాధ్యత తీసుకొని మరి ముందు నడిపించడానికి ఈ మధ్య ఎన్నికైనటువంటి వారి ఇద్దరు దృష్టికి తీసుకుని వెళ్తే మా సమస్యలకు కొంత పరిష్కారం కింద స్థాయిలో అవుతుంది అన్నటువంటి నమ్మకంతో వారిని ఆహ్వానించి వారికి మా ఉన్నటువంటి సమస్యల మీద ఒక వింతపత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ వింతపత్రం మీద వారు కూడా స్పందించారు పాజిటివ్గా. వారు కూడా తక్షణమే రాబోయేటటువంటి సమావేశాల్లో సంబంధిత అధికారులు, సంబంధిత మంత్రులు, సంబంధిత నాయకులతో చర్చించి తక్షణమే న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వారికి జిల్లా సర్పంచ్ సంఘం గుంటూరు జిల్లా శాఖ తరఫున, మా రాష్ట్ర అధ్యక్షుడు వైవి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున, మరి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక అరండలపేటలోని వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్యువీసీ వీఎన్ఆర్రావు, ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావులు, ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. విద్యా ఉపాధి అవకాశాలకు నిలయంగా ఉన్న విద్యాలయాలు, పరిశ్రమలు ఇక్కడ లేనందున అవన్నీ పునర్నిర్మించుకోవాలంటే సమయంతో కూడుకున్న పని. దీనితో విద్యార్థులు విద్యానంతరం వేరే ప్రదేశాలకు ఉపాధి కొరకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది. రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్రీయ వ్యవసాయ విద్యాలయాలు, పరిశ్రమల స్థాపనకు కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వీటిని గురించి సదస్సులో చర్చించారు. అటు ఎంతో గొప్పగా చెప్పుకోతున్నటువంటి విద్యా సంస్థలు మరి ఎందుకు త్వరగాని నాణ్యత ప్రమాణాలు మరుగవుతున్నటువంటి విద్యా సంస్థలు అన్ని ఒకే సందర్భంలో ఒకే ప్రాంతంలో ఒకే ప్రదేశంలో ఉండడం అనేది ఒక విపరీతమైనటువంటి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మనం చూసినట్లయితే మరి 13 జిల్లాలో ఉన్నటువంటి విద్యా రంగం దాని యొక్క సమస్యలు, సవాళ్లు అనేటువంటి అంశం మీద మనం ఈ రోజున చర్చ పెట్టుకోవడం జరిగింది. మరి నేనైతే ఉన్నత విద్యా రంగంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నత విద్యా లిటరసీ తక్కువగా ఉంది. దేశం మొత్తం మీద 74% లిటరసీ రేట్ ఉండేటట్లయితే మరి అవిభక్త రాష్ట్రంలో మనకున్నటువంటి లిటరసీ రేటు 67% మాత్రమే.
అంటే దాదాపు 7% మనం వెనకబడి ఉన్నాం. కానీ మనమంతా కూడా చాలా బాగా అంటే ఇక్కడ విద్యకి సంబంధించి ఏమాత్రం పదవు లేదు, రోడ్డు లేదు అని చెప్పుకునేటువంటి ప్రాంతంగా చాలా మంది అనుకుంటుంటారు. అదేవిధంగా మరి బాలబాలికలకు సంబంధించి చూసేటట్లయితే ఉమెన్ ఎడ్యుకేషన్ తీసుకునేటట్లయితే నేషనల్ యావరేజ్ కంటే మరీ చాలా తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు మన దగ్గరే ఉన్నాయి. క్యూటీవి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర రాజధాని గుంటూరే, రైల్వే జోనల్ కార్యాలయం కూడా జిల్లాలో ఏర్పాటు చేస్తాం. మంత్రి సిద్ధా రాఘవరావు అభినందన సభలో ఎంపీ రాయపాటి. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ. కాంగ్రెస్ను తిరిగి బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు ముందుకు సాగాలి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.